వచ్చింది కాబట్టి ఎలాగో మీరు డబ్ చేసిన హీరోయిన్స్ల పేర్లు నేను చిట్స్లో రాసి పెట్టాను. సో ఆ బాల్ మీకు ఇస్తాను, మీరు ఒక్కొక్క చిట్ తీసి దాంట్లో ఎవరి నేమ్ అయితే వస్తుందో వాళ్ళకి సంబంధించిన ఏదన్నా డైలాగ్ మీకు గుర్తున్నంత వరకు గుర్తు తెచ్చుకొని చెప్పినా పర్లేదు. డైలాగ్ కానీ పాట కానీ పాడతాను. ఓకే ఓకే, ఎందుకంటే అందరి డైలాగ్స్ నాకు అంతగా గుర్తులేదు. సో గుర్తున్న వాళ్ళవి డైలాగ్స్ చెప్తాను, గుర్తులేని వాళ్ళవి సాంగ్స్ చెప్తాను, పాడతాను. బట్ మాక్సిమం మా కోసం డైలాగ్స్ గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తే. యా థ్యాంక్ యూ, ఐ విల్ గివ్ యు ద బౌల్. Yes. హెబ్బా పటేల్ ఫస్ట్ ఫస్ట్ హెబ్బా పటేల్. వావ్, ఇందాకే మాట్లాడుకున్నావు. అదే ఓకే. నా పేరు కుమారి, నా ఏజ్ 21, ఐమ్ అ ఫీమేల్. ఏం నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? ఎంత క్యూట్. ఆ వీడియో లేకుండా చెప్తే ఏమిటి అమ్మ ఏదో మాట్లాడుతుంది అనుకుంటారు. అమల పాల్ రీసెంట్గానే చెప్పినట్టున్నారుగా, వింట కథలు కానీ చాలా టఫ్ ఇదన్నమాట. వెయిట్ చెప్తా. ఓకే, హీరో అడుగుతారనమాట జగపతి బాబు గారు తనకి చెప్పు. హీరో కాదు, ది అదర్ గై విల్ బి ఆస్కింగ్ హర్ ఏదో అంటే మీకు తెలుసా వాట్ ఐ నీడ్ అని చెప్తుంది అనమాట. అంటే కంప్లీట్గా బేస్లో మీకు తెలుసా వాట్ ఐ నీడ్ అని చెప్తుంది. లైక్ ఐ వాజ్ లైక్ నీకు తెలుసా అనేది నాకు అసలు లోవెస్ట్ పాసిబుల్ రిజిస్టర్. నీకు తెలుసా వాట్ ఐ నీడ్ అనేది నా ఒరిజినల్ ఇది. ఇప్పుడు ఐ హ్యాడ్ టు సే నీకు తెలుసా వాట్ ఐ నీడ్ అని చెప్తేనే తనకి సూట్ అవుతుంది అనమాట. అండ్ ద హోల్ ఎపిసోడ్ ఐ హ్యాడ్ టు డబ్ లైక్ దట్ ఓన్లీ. సో ఇట్ వాస్ ఛాలెంజింగ్. దీనికి ఎన్ని వర్షన్స్ జరిగాయి? నందిని రెడ్డి గారు ఎలా సెలెక్ట్ చేశారా? అలా నాకంటే ముందు బాగానే ట్రై చేసినట్టున్నారు. ఎంతమంది ట్రై చేశారు నాకు తెలియదు, కానీ నేను అని అనుకున్నప్పుడు మాత్రం షీ వాజ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ మాడ్యులేషన్ షీ వాంట్స్ అండ్ ఎలాంటి వాయిస్ కావాలి. నేను చెప్తానని నాకు క్లారిటీ ఉంది, నాతోని ఎలాంటి వర్షన్ చెప్పించుకోవాలి, కంప్లీట్ బేస్ చెప్పించుకోవాలా, మిడ్ చెప్పించుకోవాలి. డబ్బింగ్తో ఒక ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ యు ఆర్ నాట్ డబ్బింగ్ ఇన్ యువర్ ఒరిజినల్ వాయిస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గివ్ అప్స్ అండ్ డౌన్స్. నువ్వు బేస్లో చెప్పడం నీకు తెలుసా వాట్ ఐ వాంట్ అని ఒక మోడ్లో నువ్వు చెప్తున్నప్పుడు ఎక్స్ట్రీమ్గా నువ్వు షౌట్ చేయాలనుకో నా ఒరిజినల్ వస్తుంది. నువ్వు ఇంతలో ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అన్న అది అక్కడే ఉంటుంది తప్ప ఇట్ ఇట్ వోంట్ కమ్ అవుట్. ఇఫ్ యూ హ్యావ్ టు స్క్రీమ్ యువర్ సే హేయ్ అంటేనే నువ్వు స్క్రీమ్ చేయగలవు. యా, బట్ ఆ టోన్లో స్క్రీమ్ చేయడం అనేది ఇంపాసిబుల్. నాకు దట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ అబౌట్ డబ్బింగ్ అనమాట నాకు తెలిసి. నా ఇంత చిన్న డబ్బింగ్ కెరియర్లో దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. కానీ అప్పుడు అంటే నాకు తెలిసి అమలాపాల్ గారి క్యారెక్టర్కి మరి గొంతుని బాగా బాగా స్ట్రెస్ చేసినట్టు. స్ట్రెస్ అంటే చాలా తక్కువ తక్కువ సీన్సే చెప్పించుకున్నారు, పార్ట్స్ పార్ట్స్గా చెప్పించుకున్నారు. సో అంత స్ట్రెస్ అనిపించలేదు. బట్ చెప్పినంతలో ఐ హ్యాడ్ టు డూ మెనీ రీటేక్స్, ఎందుకంటే ప్రతిసారి ఒకే మాడ్యులేషన్ రావడం కష్టం కదా. సో ఐ హ్యాడ్ టు డూ అ లాట్ ఆఫ్ రీటేక్స్. ఓకే, కానీ వర్కింగ్ విత్ హర్ విత్ వాజ్ వన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నందిని రెడ్డి గారు నైట్ హో లావణ్య త్రిపాఠి. ఓకే, లావణ్య త్రిపాఠికి నేను ఇంకో సినిమాలో కూడా చెప్పాను, లక్ష్మీదేవి కొల్లెక్కి ఉంది అనే సినిమా. అందులో ఒక నవీన్ చంద్రతో ఏదో డైలాగ్ ఉంటుంది, పంతికి ఏం తెలుసు పర్ఫ్యూమ్ వాసన అంటుంది అనమాట.